అందరికీ నమస్కారం, తిరిగి స్వాగతం మన ఛానల్ ఏవన్ హిమావల్. మొత్తం తెలుగులోనే చెప్పేశాను, బాగా వచ్చింది కదా. ఓకే, ఎనీవే ఇవాళ వీడియో ఏంటో చూసేద్దాము. నేను అంతకుముందు వీడియోలో ఇమ్యూనిటీ టీ ఒకటి పోస్ట్ చేశాను కదా, ఈరోజు వీడియోలో ఇమ్యూనిటీ డ్రింక్ చూపించబోతున్నాను. అసలే ఎండలు బాగా ఉంటున్నాయి కదా, ఈ డ్రింక్ కనుక మీరు చేసుకొని లంచ్ చేసే ఒక 2-3 అవర్స్ ముందు ఈ డ్రింక్ తీసుకున్నారనుకోండి, మన కడుపులోనూ చల్లగా ఉంటుంది, మన ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఏమంటారు. సో ఇప్పుడైతే మనం ఈ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికన్నా ముందు మీరు కనుక నన్ను నా ఛానల్ని నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనే ఉండే బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా డ్రింక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ జ్యూస్ చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలో చూద్దాము. యాపిల్, క్యారెట్, బీట్రూట్, లెమన్ జ్యూస్ అండ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ జింజర్. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ని, క్యారెట్ పీసెస్ని, ఇంకా యాపిల్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకున్నాక జింజర్ చూపించాను కదా, చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి, హాఫ్ గ్లాస్ సరిపోతుంది. ఇక్కడ నేనైతే అది యాడ్ చేసిన క్లిప్ నా దగ్గర లేదు, సో అందుకని చెప్తున్నాను. వాటర్ కూడా యాడ్ చేసుకుంటేనే ఇవన్నీ బాగా బ్లెండ్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఒక 1-2 మినిట్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది, ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల మనకి ఏమేమి యూజెస్ ఉన్నాయనేది నేను మీకు ముందు ముందు చెప్తాను. ఇప్పుడైతే దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఇది స్ట్రెయిన్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దానిపైన కాటన్ క్లాత్ కానీ లేకపోతే హ్యాండ్ కర్చీఫ్ అయినా తీసుకోవచ్చు. నేను హ్యాండ్ కర్చీఫ్ తీసుకుంటున్నాను. హ్యాండ్ కర్చీఫ్ తీసుకొని దాని లోపల మనం చేసుకున్న జ్యూస్ ఉంది కదా, అది వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆ పల్ప్ అంతా రావడానికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పోసుకుంటున్నాను. తర్వాత కర్చీఫ్ని అంతా ఒక మూటలాగా కట్టేసుకొని ఆ పల్ప్లో నుంచి జ్యూస్ అంతా పిండేసుకోవాలి. పల్ప్తో తాగకూడదా అంటే తాగొచ్చు, తాగలిగే వాళ్ళు తాగొచ్చు. పల్ప్తో తాగడం కొంచెం కష్టము, అందుకే ఇలా పిండేసుకొని ఆ జ్యూస్ వరకు తాగినా సరిపోతుంది. అండ్ ఇంకా ఈ జ్యూస్లో మీకు కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోండి. యాక్చువల్గా అయితే ఈ స్వీట్ సరిపోతుంది, క్యారెట్ స్వీట్గా ఉంటుంది, యాపిల్ స్వీట్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. లేదు ఇంకొంచెం కావాలంటే హనీ యాడ్ చేసుకోండి. డ్రింక్ ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. ఇప్పుడు ఇందులో వేసిన వాటి గురించి మాట్లాడుకుందాము. ఇందులో మనం ఏమేమి వేసాం, క్యారెట్ వేసాం, బీట్రూట్ వేసాం, యాపిల్ వేసాము. ఈ మూడిటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, అదొక్కటేనా. ఇంకా ఇది తీసుకోవడం వల్ల మన హార్ట్కి మంచిది, మన కళ్ళకి మంచిది, మన స్కిన్కి మంచిది, ఇన్ని మంచి చేస్తున్నాయి. డ్రింక్ని మనం రోజు ఒక్కసారి తీసుకోలేమో చెప్పండి. తీసుకుందాము, తీసుకొని మన ఇమ్యూనిటీ పెంచుకుందాము. సో చూసారు కదా ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతానే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.